ఏయ్ బలలేదు కదా చక్క అంటే ఉంది ఉంది కదా ఇట్లా అవుతుంది
సూపర్ అబ్బయ్య మా జాబ్ శివరాత్రి పండుగ ఎట్టి చేస్తాం మన పోయి జడేసుకో పోయి రాసుకోండి శివరాత్రి పండుగ కాదు దసరా పండుగ శివరాత్రి పండుగ మధ్యాహ్నం ఎట్టి చూసుకెళ్ళానా మా ఇంట్లో పెద్ద కార్యక్రమం నిన్న పొల్లేకుండే దాని పుట్ట పోయి ఇస్తాం మా కోరితే పెద్దలు పాపాలు అటుపచ్చి తింటాడు యాదవ్ నువ్వు అడ్డుపోతే కూడా తొక్కేకి బాగుంటుంది పెద్దల పాపం అడ్డుపచ్చి రాపి తన పాయసం పిక్కి కలిసి అది తింటువండి లేదమ్మా నేను నన్నే పొడినోట్లో పుట్టేది ఉంటాను అనిపించి మన ఇంటి దేవుడు గుడిలోపల వచ్చి లింగం ఉంది మనం ఫస్ట్ పోయిన ఆకలా ఫస్ట్ పాదాలు ముక్తాం గుడిలోపల పోయిన లింగాన్ని ముక్తాను నేను మన లింగాన్ని ముక్తున్నా ఏం తప్ప కత్తి లెక్క కదా ఎంత మాత్రం కానీ యానాడు యా కాలం లేదు ఈ పది నిమిషంగా ఈ కూతురు మాణిక్యాల దేవి ఈ సభాను పిలిపిస్తే నువ్వు పిలిచిందే కాదు నేను చెప్పమ్మా యానాడు లేదు ఈ నాటికి నడిపోయి 2 సంవత్సరాలు ఆయన ఇది నువ్వు ఎదురు కూడా సరే నాయనా గుడికాలు పెట్టి మన ఇంటి ఇంకా నా తోడవారు నా తెలివారు
దానికి ఒక బిట్ పుట్టిండది ఈ సుడిగాడ ముందు వయసుకొచ్చి 42 ఏళ్ళు అయింది ఇంకా బిడ్డ రాలేదు ఎడుకాలు పెట్టి ఇవి రాలేదు ఈ పొద్దుడో తలపాసిన వాడు వచ్చిన్నాడు ఈ ముందు నుంచి నేను ఆరు సిరులు ఆరు ఏకంగా చెప్పిపోయా ఇంకోటి కట్టాలని అదే పోయి తిన్న తమ్ముడే దుడ్డు అంతా అయిపోతే ఎట్లా పెళ్లి చేసేది మా కుమార్తె చూడు యాదో ఆడబిడ్డానా కానీ తండ్రి దగ్గర పోయి నాకు పెళ్లి సేవ నడుతుంది అక్క కానీ ఏమో కళ్యాణం ఉంటే చూడమ్మ నాకు పెళ్లి మీద జ్ఞాపకం మా అబ్బాయి పోయి చెప్పి పెళ్లి సేవమానుతున్నాం మా కళ్యాణ తల్లి తండ్రిదా నన్ను చిన్నపిడ్డప్పుడు ఇంకా అంత పెట్టేప్పుడు ఇంకా మా అబ్బాయి సాకే పెంచే పెద్ద చేసా 33 కష్టాలు మా అబ్బాయి చూసా చిన్నపిడ్డప్పుడు ఇంకా మా అబ్బ పక్కల మీ అప్పట్లో పడుకొని ఉంటున్నాక నేను వచ్చిన బిడ్డ ఇంకా మా అబ్బ పక్కలని ఏ పడుకొని ఉంటుంది మీ అబ్బాయి చేయాలి కానీ ఎంత మాత్రం కానీ ఇదా మా అబ్బ నన్ను బాగా సాగే కదా నేను చూడబడి మా అబ్బతో నేర్పడుకోను ఈ పొద్దులో వచ్చి మా అబ్బాయి వచ్చి పెళ్లి చేస్తాం మాకు మారితే అని అడిగాను శుద్ధంగా నేను వేసుకొచ్చి 46.5 ఏళ్ళు అయిండే యానా బట్టి కొడుకున్న 7 ఏళ్ళకి కూడా వస్తాడు 6 నెలలకు వస్తాడు 3 నెలలకు వస్తాడు 4 నెలలకు వస్తాడు సంకీర్ణో పాసి శివుని కాయలు కాసింది ఓగనా బట్టి కొడుకు కుడికాయలు ఎత్తికి పెట్టి మా ఇంటి గంట ఈ పొద్దు రాలేదు ఈ పొద్దున యానా బట్టి కొడుకు వచ్చింటాడు మా యాప్ పోయి నీ కూతురు మాణికాలు దేగి పెళ్లి కూతురు మీ కూతురు ఏం చెప్పేది తెలుసునా పెళ్లికి ముద్ర సోగుడు వేసేయమని చెప్పింది నా కుమార్తెని చూసినావా నా కుమార్తె నచ్చినదా నచ్చినది కదా రాజు కుమార్తె నచ్చినావా బిడ్డనే ముద్రించినట్లుంది బిడ్డ తిరిగి నీకు 500 రూపాయలు నోట్ వేసిందే రాజు మేకేది చేసి చెప్పారా అంతా ఆడోళ్ళు కప్పిస్తారు కానీ